పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ప్రయాణికులతో పాటు రైళ్లలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో సీఐ మధుబాబు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట హోంశాఖ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పటిష్ట నిఘా ఉంచి ఉక్కుపాదం మోపుతామన్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పట్టణంలో గంజాయి అక్రమాలను తక్షణమే మానుకోవాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కాలేజీల ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులకు మీ పిల్లల ప్రవర్తనను గమనించాలని, వారిని డ్రగ్స్ భూతానికి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో ఎస్ఐ కోట రహీంరెడ్డి, గంజాయి నియంత్రణ స్పెషల్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాయో అట్లాంటి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడమైంది. దాంట్లో మంది సూలూరుపేట ఒకటి, సూలూరుపేటలో కానీ గాంజా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక్కడ చాలా మంది పెడ్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది. దీనిపైన ఇంతకుముందు కేసులు కానీ ఉన్నాయి, ఆ కేసులని రివ్యూ చేసి ఇంతకుముందు ఆ గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్కడైనా వాళ్ళు మాకున్న సమాచారం మేరకి ఇక్కడున్న సూలూరుపేటకి, సూలూరుపేటలో ఈ చుట్టూ షెడ్యూల్ ఉన్నాయి, సిరిసిటీ మాంబట్ల షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళందరికీ వీళ్ళే సప్లై చేస్తున్నారు. కొంతమంది బాగా అడిక్ట్ అయినట్టు కింద ఈ స్పెషల్ పార్టీతో మేము కంటిన్యూగా రైడ్ చేస్తున్నాం. ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేము రైల్వే స్టేషన్ కానీ తనిఖీ చేశాము. ఆ రైల్వే స్టేషన్లో కానీ సమాచారం ఉంది, ఎప్పుడు ఏ ట్రైన్లో ఎక్కడ వస్తుందని, ఎవరు చేస్తున్నారు కానీ కొద్దిగా సమాచారం ఉంది. మేము వాళ్ళని ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకుంటాము. ఇప్పుడు ఉన్న ఎవరన్నా అట్లా ఆలోచనలు ఉంటే మానుకోవాలి. ఈ గాంజా ఏంటంటే, గాంజా చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు కానీ అలవాటు పడిపోతున్నారు. ఈ నార్కోటిక్ డ్రగ్ అంటారు, ఆ నార్కోటిక్ డ్రగ్ ఆ పిల్లలు అలవాటు పడిపోతే ఒకసారి విత్డ్రాయింగ్ సింప్టమ్స్ అంటారు, ఒకసారి అలవాటు పడితే దాన్ని ఆ అలవాటు నుంచి మానిపించడం చాలా కష్టం. ఆ ఎవరైతే దానికి అడిక్ట్ అయినారో వాళ్ళు దేనికైనా వెనకాడరు, తల్లిదండ్రులను చంపడానికి కానీ వెనకాడరు, వాళ్ళు పక్కన వాళ్ళని కాదు, ఈవెన్ డబ్బుల కోసం. ఆ డబ్బులు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళ మీద కానీ అటాక్ చేసి ఏ అగత్యాన్ని కానీ పాల్పడి నేరాలు చేస్తారు. సో ఆ డ్రగ్ అడిక్షన్ అలాంటిది. సో ఈ పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి. సూలూరుపేటలో మనము ఎక్కడ అమ్మేవాడు కానీ తాగేవాడు కానీ లేకుండా చేయాలని కొత్త వాళ్ళు కానీ కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ అమ్మకాలు చేస్తున్నారు, పొట్టలు గట్టి అమ్ముతున్న ఆ ప్రాంతాలను కానీ కొన్ని గుర్తించాం. అవి దాని మీద పక్క నిఘా పెట్టేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. గాంజా కేసుల్లో కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం దాని మీద శిక్షలు కానీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ అంటారు. దాదాపు ఒక సంవత్సరం రోజు సెంట్రల్ జైల్లో ఉంటారు. సో అంతవరకు కానీ పోతాం. సో అందుకే ఎందుకంటే వాళ్ళందరికీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈ గాంజా వాళ్ళ పిల్లలు కానీ అలవాటు పడకుండా చూడండి, వాళ్ళు అబ్జర్వ్ చేయండి. కాలేజ్ పిల్లలు, ఈ కాలేజ్ పిల్లలు ఉన్నారు, కొంతమంది చదువుకున్న పిల్లలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్లో ఉద్యోగం చేస్తున్నారు, కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా కొత్త అలవాట్లు చేసుకున్నారనే తల్లిదండ్రులు కానీ గమనించాలి. అలా అలాంటివి ఉంటే అట్లా కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీలో ప్రిన్సిపల్స్కి కానీ విజ్ఞప్తి ఏంటంటే, మీ కాలేజీల్లో ఎవరైనా బయటలో ఇట్లా ఈ పెడలర్స్ అంటే అమ్మే వాళ్ళు వస్తున్నారా, పిల్లలు ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉందా, ఏదేమైనా కొన్ని ఏమైనా డ్రగ్ అడిక్ట్ అయినారా, సో వీరు కానీ మీరు ఆ కమిటీని పెట్టి, కమిటీ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులు దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ కానీ నిఘా పెడతాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.